ఎస్, పక్క దేశపు రాణుల కోసం యుద్ధం చేసే రాజు ఎవరంటే మన గుర్తొచ్చేది చంద్రరాజు. అలాంటి రాజుకి ఇప్పుడు ఒక వారసుడు వచ్చాడు. ఆ వారసుడు ఎలా ఉంటాడో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. తండ్రి గారికి ప్రణామములు. మా మంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. రెండు రోజులాగే తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పుము. ఎవరక్కడ, ప్రవేశపెట్టండి. ప్రభు, ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది ప్రభు, ఇప్పుడు వరకు పిల్లలు పుట్టట్లేదు. ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యా అని అడిగితే నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి. మీరు సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు, ఆ కిలో జామకాయలో 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జామకాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడే సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు, నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం, అవును మా మంత్రి, మేము తీర్పు ఎలా చెప్పింది మీ అదిరింది ప్రభు. విన్నవారికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మదిరిగేలా ఉంది. అవును మా మంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండెను? అబ్బో అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు, కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారు రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మన్మధురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను, ఆ చంద్రరాజ వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభన గండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజ వంశాన్ని నాశనం చేసిన తర్వాత ఏదైనా. యువరాజా. ఏమది? చందర్రాజా అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సుబ్బరాజు గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణమేమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదనకు గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణలు కోరుదామని వచ్చాను మామూలు. ఆహా, క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు, ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. యువరాణి, ఆ పొలములు తీసుకుని రండి. మా రాజ్యంలో పండిన సీతాఫలములు స్వీకరించు. స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చెయ్యండి. అటులని వేగిరమ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. అనవసరంగా ఇచ్చాడు. మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు, ఇలా సేద తీరండి. నేను కూడా సేద తీరి వచ్చాను. అటులనే రాజుగారి కళ.
మహారాజా, సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నవి. సీతాఫలములు నచ్చాయి కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? మా కల్లో సుబ్రాజ్ గారి రాణి వచ్చి మా కోసం విరహవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధ్యా, సమరమా? సమరమే, సమరమే. మహామంత్రి ప్రభు, ఆ సుబ్బరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడు అన్నారు. వాడు నాకు మిత్రుడు ఏంటి? మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమిడియట్ గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది. అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదో ఏ శరిగత్తుతోనో పంపించవచ్చు కదా, యువరాణితోనే పంపించవలనా? కర్మ కాలింది. వీళ్ళ తండ్రి ఎర్రిపప్ప అంటే వీడు కొండెర్రి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి. క్షమించండి రాణిగారు, తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. రాజును రప్పించుటే విచిత్రం. మహారాజా, మహారాజా. ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించారు ప్రభు. నిన్ననే కదా సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను. ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూరమృగం కడుపున సాధ జంతువు పుట్టాడు అన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు. మహామంత్రి స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి. మేమేం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చలికత్తి ఉంది, నా చేతిలో చురుకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గద్దలకి వేస్తాను. నీతి లేని వాడా, నీతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా, నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గు లేదే. చూసిన తర్వాత అన్ని వదిలేశానురా. వీడికి పద్యం రాదు, వీడితో యుద్ధమే కరెక్ట్. కాసుకో. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం. రాణి ఇటు రమ్ము, ఇక నుంచి మీరు మా రాణి. పద యువరాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే, మీ రాజ్యంలో రాజులందరూ గుంటనక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పద యువరాణి. ఏంటి ప్రభు ఇది, ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభను చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసినవే సరిపోతుంది. మా శోభన ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా. పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా. రోజా గారు, స్టార్టింగ్ లో ఏంటి ఇంత సాఫ్ట్ గా ఉన్నాడే అనుకున్నా గానీ తన్మయ్ బాగున్నావు. రాణిలాగే చాలా అందంగా నాజుగ్గా డాన్స్ చేసావు, బాగుంది, ఎంజాయ్ చేశాను. థాంక్యూ రోజా గారు. నా బాబు సార్ బాగుంది,
గత ఒకరాన్నే సప్లై చేసావా, ఇంకొక ఇద్దరు చేస్తా అనుకున్నాను. బాగుంది చంద్ర, అదే తండ్రి అదే ఆ కొడుకులు, బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. థాంక్యూ రాఘ బాబు సార్, థాంక్యూ సో మచ్ అమ్మ చంద్ర.